హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఇంటి సరౌండింగ్స్ క్లీన్గా లేకపోయినా కానీ, చెట్లు ఎక్కువగా ఉన్నా కానీ, మనం ఇంట్లో హైజీన్గా ఉంచుకోకపోయినా కానీ దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ దోమల వల్ల మనకి ఎన్నో హార్మ్ఫుల్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. డెంగ్యూ, ఇంకా మనకి చాలా రకాల డిసీజెస్ అనేవి ఈ దోమల వల్ల మనకి వస్తూ ఉంటాయి. అయితే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని యూస్ చేసుకొని మనం ఇంట్లోకి ఈ దోమల్ని రాకుండా ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇంట్లో దోమలు ఉన్నప్పుడు వాటిని ద్వారా మనం కాపాడుకోవడం కోసం ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం. అంటే మనకి దోమల వల్ల మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ అన్నీ మనకి డేంజరస్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి, సో కాపాడుకోవడానికి చాలా రకాలుగా మనం ఎన్నో రెమెడీస్ని యూస్ చేస్తూ ఉంటాం. నార్మల్గా మనం బయట తీసుకునే ఏవైనా ప్రోడక్ట్స్ని యూస్ చేసినప్పుడు అందులో కొంచెం హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన లంగ్స్కి కానీ, లేదంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల హెల్త్ ప్రాబ్లమ్కి చాలా ఎఫెక్ట్ అనేది పడుతుందన్నమాట హెల్త్కి. సో అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి లేకుండా ఇంట్లో న్యాచురల్గా మనం రెమెడీస్ని కనుక పాటిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మనకి మస్కిటోస్ నుంచి కూడా ముక్తి మనం పొందొచ్చు అన్నమాట. సో ఇప్పుడు దానికోసం నేను ఒక చిన్న రెమెడీని మీకు చెప్తాను. సో దానికోసం మనకు కావాలి ఏంటి అంటే లవంగాలు తీసుకోవాలి. ఒక 4 to 5 లవంగాలు అయితే సరిపోతుంది. లవంగ ఆయిల్కి మనకి దోమలు అనేవి చాలా ఈజీగా పోతాయన్నమాట. ఈ లవంగం ఆయిల్ కానీ, లవంగ పౌడర్ వాటర్లో మిక్స్ చేసి మీరు స్ప్రే చేయొచ్చు. లేదు అంటే లవంగ నూనె ఉంటుంది కదా, లవంగం నూనెలో మీరు ఒక ఆయిల్ని యాడ్ లవంగ ఆయిల్ని యాడ్ చేసుకుని ఒక బౌల్లో మీరు దాన్ని ఇంట్లో కొంచెం కాటన్ని డిప్ చేసి పెట్టేసి ఆ కాటన్ని వెలిగించి దాన్ని దీపంలాగా మీరు పెట్టినా కానీ ఆ స్మోక్కి కూడా దోమలు చాలా వరకు పోతాయన్నమాట. సో అంతేకాకుండా మీరు ఇప్పుడు ఈ లవంగాల్ని నార్మల్గా ఇంకా ఏ విధంగా నేను యూజ్ చేయాలో చెప్తాను. సో దానికోసం ఇప్పుడు లవంగాలు తీసుకున్నాం కదా, దాని తర్వాత మనం కర్పూరం తీసుకోవాలి. కర్పూరంని కూడా మనం యాజ్ యూజువల్ ఇందాక నేను చెప్పినట్లు కర్పూరంని మనం చాలా రకాలుగా దోమల్ని పోగొట్టడానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే కర్పూరంని బాగా పౌడర్ లాగా చేసేసి కొబ్బరి నూనెలో యాడ్ చేసేసి ఆ కొబ్బరి నూనెలో మనం దీపాన్ని వెలిగించాలి. సో ఆ స్మోక్కి కూడా మనకి ఏంటంటే మనకి దోమలు అనేవి చాలా వరకు ఎలిమినేట్ అయిపోతాయి. అంతేకాకుండా ఈ కర్పూరంని మనం పౌడర్ చేసుకుని కొబ్బరి నూనెలో యాడ్ చేస్తాం కదా, కింద మనకి ఈ ఇన్ఫ్యూజర్స్ ఉంటాయి కదా, ఇన్ఫ్యూజర్స్ దానిపైన ఆయిల్ని యాడ్ చేస్తాం కదా, ఎసెన్షియల్ ఆయిల్స్. అలా కాకుండా ఈ కొబ్బరి నూనె ఇంకా కర్పూరంని యాడ్ చేసినా కానీ మనకి మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట, అంటే దోమల్ని తొలగించడానికి. అంతేకాకుండా మనకి ఈ మనం సరౌండింగ్స్, మనం పడుకున్న బెడ్ దగ్గర కానీ, లేదంటే మనం వేసుకునే కొంచెం క్లోత్స్ దగ్గర కానీ కర్పూరంని పౌడర్ చేసేసి కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి ఆ ఆయిల్ని కొంచెం మనం బెడ్ సరౌండింగ్స్లో కానీ, మన సరౌండింగ్స్లో కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే, లేదు మనకి సేఫ్ అనుకున్నప్పుడు మనం కొంచెం ఈ ఆయిల్ని, కర్పూరం మిక్స్ చేసిన ఆయిల్ని కొంచెం హ్యాండ్స్ దగ్గర, అంటే ఎల్బోస్ దగ్గర కొంచెం రబ్ చేసుకొని, మోకాల దగ్గర కొంచెం, కాళ్ళ దగ్గర అలా రబ్ చేసుకున్నా కానీ దోమలు మన దగ్గరికి రాకుండా, మనల్ని మనకి దోమలతో ఎఫెక్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఇంట్లోంచి దోమల్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఈ లవంగాలు ఉన్నాయి కదా, ఈ లవంగాల్లో మనం ఒక 4 to 5 లవంగాలు తీసుకున్నప్పుడు ఒక 3 కర్పూరంని ఇలా అప్లై పెట్టేసుకోవాలన్నమాట. ఇలాంటి మంచి గ్లాస్ బౌల్స్, ఇంకా కాస్ట్లీ నీట్ బౌల్స్ కాకుండా, దీపం వెలిగించడానికి ప్రమిదలని తయారు చేస్తారు కదా, అలాంటి ప్రమిదలు అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి నీట్గా మనం ఇంట్లో యూస్ చేసే బౌల్స్ కాకుండా ఇలాంటి ప్రమిదలు, మట్టి ప్రమిదలు ఏమన్నా ఉన్నట్లయితే మనం వాడనివి అది తీసుకోవాలి. నెక్స్ట్ అందులో మనం ఒక 4 to 5 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా లవంగాల్ని యాడ్ చేసేసి దానికి ఒక 3 కర్పూరంని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ తోటి మనం ఎలా అంటే మ్యాస్టిక్ తోటి కర్పూరంని వెలిగించుకోవాలి. అలా వెలిగించినప్పుడు మనకి కర్పూరంతో పాటు ఈ లవంగాలు కూడా మనకి కాలుతూ ఉంటాయన్నమాట. ఆ మంటకి లవంగాల్లో కూడా మనకి ఏంటంటే లవంగాల్లో ఉన్న ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి, దాంట్లో ఉన్న స్మోక్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. కర్పూరం ఇంకా లవంగాలు ఈ స్మోక్ మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనకి దోమలు అనేవి ఇంట్లో రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఇలా సాయంత్రం పూట అవగానే అన్ని డోర్స్ ఇంకా విండోస్ మనం క్లోజ్ చేసేసి
ఓన్లీ మెయిన్ డోర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఈ ప్రొసీజర్ అనేది మనం కనుక పాటించినట్లయితే ఈ వాసనకి మనకి ఇంట్లో ఉంచి అన్ని దోమలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. కొంతసేపు మనం ఇలా ఈ స్మోక్ అనేది ఇంట్లో మనం మొత్తం కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఒక 20 to 30 minutes తర్వాత డోర్ అనేది వేసేసుకోవాలి, మెయిన్ డోర్. దాని తర్వాత మనం ఎలా ఇంకా ఈ స్మోక్ ఉండడం వల్ల మనకి దోమలు కూడా ఇంట్లోకి రావన్నమాట. సో ఇది ఒక చిన్న చిన్న రెమెడీస్ అండి, లవంగాలతో కానీ కర్పూరంతో కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ మనం చిన్న చిన్న ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క టిప్ని మనమైనా పాటించినా కానీ చిన్న చిన్నవి దోమల నుంచి మనకి ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని ఇంకా డౌట్స్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.